రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఎన్నికలే తీసుకుందాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికలే తీసుకుందాం. అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా. అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా, ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా, ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు, కొత్త రాష్ట్రం, అసలే అన్యాయం జరిగింది, రాజధాని కూడా లేదు. ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవజ్ఞుడు రావాలి, ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదరు కొట్టారా లేదా? కొట్టారా లేదా? జగన్కి అనుభవం లేదు పిల్లోడు, చంద్రబాబుకి అనుభవజ్ఞుడు, బాగా అనుభవం ఉంది, ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారా లేదా? ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా, అదిగో హైపర్ లూప్ అని, అదిగో బుల్లెట్ ట్రైన్ అని, ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని, ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తానా ఉన్నాం రేపు సంవత్సరము అని, ఆమ్స్టర్డాము, సింగపూరు, వెనస్, వీటితో పోటీపడి నగరాన్ని నిర్మించేస్తున్నామని, ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా? కొట్టుకున్నాడా లేదా? అవునా కాదా? మరి ఇన్ని అబద్ధాల తర్వాత మరి అభివృద్ధి జరిగిందా? సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు అయినా కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా? కనీసం ఎయిర్పోర్ట్లు అయినా ఏమైనా కొత్తగా కట్టాడా? ప్రతి జిల్లాలోనూ ఒక హైటెక్ సిటీ అన్నాడు. మీకేమైనా కనిపించిందా? పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఏం చెల్లెమ్మ కట్టాడా? ఏమక్క కట్టాడా? చంద్రబాబు కట్టకపోతే పోయా కనీసం ఏ గ్రామంలో అయినా, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను. పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా? ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా? ఏమక్క తీసుకొచ్చిందా? ఏమన్నా తీసుకొచ్చాడా?